వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించి ఉన్న కాలంలో ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అనేక ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు ఆయన్ని. ఒకరోజు ఆయన కూర్చుని ఉన్నప్పుడు పేతురు వచ్చాడంట ఆయన దగ్గరికి. ఆయన దగ్గరికి వచ్చి మత్తయి సువార్త 18:21-22 వచనాలు చూద్దాం. ఆ సమయంలో పేతురు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల ఎన్నిమారులు నేను క్షమించాలి అంటూ జవాబుగా కూడా అన్నాడంటే 7 మార్లు మట్టుగా, అంటే 7 టైమ్స్ నేను క్షమించొచ్చా ఒకవేళ నా సహోదరుడు తప్పిదం చేస్తే. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఆ అన్నదమ్ములు ఏవో సమస్యలు ఉంటాయి. తమ్ముడు అన్నను నిందించడం, అన్న తమ్ముడు నిందించడం, లేనిపోయిన మాటలు మాట్లాడటం ఉండటం ఏదో జరుగుద్ది. లేదు ఇంకేదైనా తప్పులు ఉండుంటే సొంత తోబుట్టిన ఒక తల్లి గర్భమును పుట్టిన సహోదరుని ఎన్నిమార్లు క్షమించాలి? అది పేతురుకు వచ్చిన అనుమానం. ఇది పేతురుకు వచ్చిన అనుమానమే కాదు, ఆయన సర్వమెరిగిన వాడు, కొన్ని యుగాల నుంచి జీవిస్తున్న దేవుడు కనుక ఈ మాట అడిగింది 2023 సంవత్సరాల క్రితం యేసుప్రభువు అని శిష్యుడు అడిగాడు. ఈ 2023 సంవత్సరాలు జరిగినా కూడా ఇప్పుడు ఒక తల్లి గర్భంలో అన్నదమ్ములు జన్మిస్తూనే ఉంటారు కనుక వారి మధ్య పరపుచ్చాలు తప్పిదాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ జనరేషన్లో కూడా ఒకవేళ తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే చాలా, 8వ సారి అతన్ని శిక్షించవచ్చా? అది నీకు వచ్చే అనుమానం, నీ మనసులో కూడా ఉండుంటుంది. నీ మనసులో ఉన్న ఈ అనుమానాన్ని నివృత్తి చేయాలని ప్రభు ఆ రోజుల్లో పేతురికి ఆ ప్రేరేపణ కలిగించి యేసుప్రభు అని మాట అడిగించాడు. యేసుప్రభు వారు అంటాడు, అందుకు యేసు 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల వరకు అన్నాడు. 70 సంవత్సరాల వరకు క్షమిస్తూనే ఉండాలంట, 7 సార్లు కాదు. మరి 70 సంవత్సరాలు అంటే అసలు మనిషి జీవితం అయిపోద్ది కదా. అంటే నీ సహోదరుడు జీవించి ఉన్నంత కాలం 70 ఏళ్ళు అనే మాట ఎందుకన్నాడంటే, ఇంకో 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మోషేతో ఈ మాట రాయించాడు. నరుడు ఆయుష్ 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. అంటే అసలు మనిషి జీవించున్నంతకాలం 70 ఏళ్ళే జీవించేది, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. జీవించి ఉన్నంత కాలం నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తుంటే క్షమిస్తూనే ఉండాలి. అది యేసుప్రభు వారు తెలిసి చెప్పేసిన మాట. అసలు ఎందుకు ఈ సహోదర ప్రేమ గురించి ఇలాంటి క్వశ్చన్ వేయించాడు, అడిగించాడు? ఫిబ్రవరికి రాసిన పత్రిక 13:1 అంటాడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అంటాడు. సహోదర ప్రేమ, ఒక తల్లి గర్భంలో పుట్టిన అన్నదమ్ములు పూర్వకాలం నుంచి కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ ఆదరించుకుంటూ ఉండేవారు. పూర్వకాలంలో అన్నదమ్ముల మధ్య ఎలా ఉండేదంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఆ కాలంలో ఆ తల్లిదండ్రులు కష్టపడి ఓ ఎకరం పొలం, ఒక అరెకరం పొలం, ఇప్పుడు స్టైల్లో చూడాలంటే ఒక డూప్లెక్స్ హౌస్, ఒక అపార్ట్మెంటో, ఒకటే ఉంది. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరిలో ఒకరు కనుక మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కనుక వచ్చి ఉంటే ఆ సహోదరుడు ఏం చేసేవాడంటే, ఒకవేళ మిగతా సహోదరుడు ఏ ఉద్యోగం లేక సరిగా బ్రతుకు తెరువు లేక కనుక ఉండి ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే, అప్పట్లో అన్నయ్య నా కోసం నువ్వు కష్టపడి చదివించావు కనుక నాకు ఉద్యోగం వచ్చింది, దేవుడు నాకు బ్రతుకు తెరిపిచ్చాడు కాబట్టి మన ఊర్లో ఉన్న ఎకరం పొలం నువ్వే తీసుకో, నీ పిల్లలు చదువుకోవాలి, నీ పిల్లలు మరలా వివాహాలు అవ్వాలి కనుక నువ్వు ఉంచేసుకో, నువ్వు ఉంచేసుకో అనేవాడు. అంతేకాదు ఒకరికి ఉద్యోగం వచ్చి ఏ పట్టణమో వెళ్ళిపోతే వారి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన స్థలంలో కట్టుకున్న గృహం కూడా ఆ ఊరిలోనో ఆ ఇంట్లోనో ఉంటున్న బ్రదర్కి ఇచ్చేసేవాళ్ళు. ఇదివరకు ప్రేమలు అంత బాగుండే. ఏమైపోతున్నాయంటే ఈ ప్రేమలో భార్యలు వచ్చిన తర్వాత ఈ ప్రేమలు దూరం అయిపోతున్నాయి.
సహజంగా వివాహం అవగానే ప్రతి మనిషిలోనూ కొంచెం సెల్ఫిష్నెస్ పెరుగుద్ది. సెల్ఫిష్నెస్ ఉండకుండా మనిషి ఉండకూడదు. ఈ సెల్ఫిష్నెస్లో ఏం చేస్తాడంటే, నాకు భార్య వచ్చింది, నాకు పిల్లలు పుడుతున్నారు కనుక నేను ఇక డబ్బు కూడబెట్టుకోవాలి, ధారాళంగా మా ఇంటికి మా తల్లిదండ్రులకో నా సహోదరుడికో ఖర్చు పెట్టకూడదు. సహోదరుడికి ఒకవేళ ప్రేమ కొద్ది ఇచ్చేవన్నీ కూడా లెక్క పెట్టడం మొదలు పెడతాడు. ఈ నెలలో నేను ఎన్ని ఇచ్చాను, ఎంత ఇచ్చాను, చాలిక వాడు కష్టపడకుండా ఉండి నాతో పాటు చదువుకోకుండా ఉండి నాతో పాటు చదువుకుని ఉంటే వాడు కూడా పెద్ద ఆఫీసర్ అయ్యేవాడు, వాడికి కూడా లక్షలు వచ్చాయి కదా. వాడు చదువుకోకుండా ఆ రోజుల్లో ఊర్లో అటు ఇటు తిరిగి ఈవేళ తనకు భార్య పిల్లలు వచ్చారు కాబట్టి తన ఖర్చు కూడా నన్ను భరించమంటే ఎట్లాగూ అనేది మనసులో కలిగి ఏం చేస్తాడంటే, తను భార్య పిల్లలు రాగానే ఇదివరకు ప్రేమించినంతగా వారి అవసరాలు తీర్చేంతగా ఇప్పుడు తీర్చడం కొలత కొలిసి పంపిస్తూ ఉంటాడు. కొంచెం భార్య మాట వినటం కనుక నేర్చుకుంటే మెల్లిగా భార్య ఏం చేస్తుందంటే చెవిలో ఇంకొంచెం చెప్పటం మొదలుపెట్టింది. ఏమండి, మనం పంపిన డబ్బులతోనేమో ఇల్లు నడుపుకుంటూ వాళ్ళు కష్టపడే డబ్బులతో మీ వదిన గారు నా తోడుకోళ్ళు ఎంత బంగారం కొందో తెలుసా, ఎన్ని డబ్బులు బ్యాంకులో ఉన్నాయో తెలుసా, బ్యాంకులో కూడా వాళ్ళు నిలవేశారంట. మనకు పంపడం అవసరమా, మనకు పిల్లలు పుట్టారండి, పిల్లలు పెరుగుతున్నారు, ఎన్ని లక్షల సంపాదన వచ్చినా కూడా ఈ సహోదరుని ప్రేమించే విషయంలో ఇక వెనకంజ వేస్తూ ఉంటాడు. అందుకనే పెద్దలు ఒక మాట అంటారు, అన్నదమ్ముల ప్రేమ అన్నదమ్ముల వివాదం కానీ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు అన్నదమ్ములు పంచుకోవటంలో కానీ ఆ పంచాయతీలోనంట భార్యలను కూర్చోబెట్టకూడదంట. ఆ పంచాయతీలో భార్యలు కనుక కూర్చుని ఉంటే అది సెటిల్ అవ్వకపోగా ఆ వివాదం చెలరేగి కక్షలు పెరిగి అన్నదమ్ములు మాట్లాడుకోవటమే మానేసిన పరిస్థితులు వస్తాయంట. అందుకని అన్నదమ్ముల పంచాయతీలో ఏ భార్యను కూడా వారిద్దరు భార్యల్లో ఎవరు కూడా కూర్చోవటానికి వీల్లేదు అని మన పెద్దలు తేల్చి చెప్పేశారు. అది పాటించాలి ఒక్కొక్కసారి. ఎందుకనంటే కట్టుకున్న భార్య తను ప్రేమించే భార్య ఏం చేస్తుందంటే ఒక ఉచిత సలహా కాబట్టి సలహా ఇస్తుంది, ఒక పుల్ల అడ్డం వేస్తుంది, ఒక మాట వేస్తుంది. ఆ మాట నిజమే అనిపించవచ్చు ఆ సమయంలో. ఆ నిజమే అనిపించినప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం నీ సహోదరుడికి అది ఇబ్బంది కలగవచ్చు. నిజంగానే ఒక్కొక్క ఇంట్లో మనం గమనించినట్లయితే, ఎందుకన్నా కొంతమందికి చదువు సాగదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవటమో టెన్త్ ఫెయిల్ అవటమో, ఈ ఫెయిల్ అయ్యి ఏ పని చేయాలి సరైన నిర్ణయం తీసుకోలేక అట్లాగే ఖాళీగా ఉండి ఈలోపు తల్లిదండ్రులు ఏదైనా ఎంప్లాయీస్ అయి ఉంటే వాళ్ళిద్దరికి వచ్చే పెన్షన్ పోషిస్తూ ఉంటారు, ఈ లోపల సమయం ఆగదు కాబట్టి ఒక వివాహం కూడా చేసేస్తారు. వివాహం అయింది, భార్య వచ్చింది, భార్య వచ్చినాక బిడ్డలు పుట్టకుండా ఆగదు సమయం, బిడ్డలు పుట్టేస్తారు, పెరుగుతూ ఉంటారు. వాళ్ళ అవసరాలు బర్త్డేలకి మంచి బట్టలను బూట్లను, ఇక స్కూల్స్కి మంచి కాన్వెంట్కి పంపుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇన్ టైంలో సరైన సమయంలో సరైన ఉద్యోగమో సరైన వ్యాపారమో చేయలేని మనిషికి ఏమవుతుందంటే కష్టసాధ్యం అవుతుంది. ఈ కష్టసాధ్యమైన సమయంలో తన తమ్ముడు అన్న ఉన్నతమైన స్థితిలో ఉంటాడు, పట్టణంలోనే ఎక్కడో ఉంటాడు. అతనికేమో లక్షలు ఆదాయం వస్తూ ఉంటుంది. ఈ ఆదాయం వచ్చే సమయంలో తన సహోదరుడు పేదవాడు, తన సహోదరుడు ఇబ్బందికరంగా ఉన్నాడు, ప్రేమించాలి అనే మనస్సు ఉంటుంది ఎక్కడో చోట. కానీ ఏం చేస్తాడంటే ఇన్ని లక్షలు వచ్చినా కూడా సరిపడా పంపలేడు. ఒక నెల రెండు నెలలు, ఒక సంవత్సరం పిల్లలకు ఫీజు కట్టవచ్చు, ఒక సంవత్సరం పిల్లలకి బాగోగులు చూడవచ్చు, కానీ
మిగతా టైంలో పంపటానికి ఆలోచన చేస్తాడు. ఈ ఆలోచన కనుక భార్యతో చేస్తే అసలు పంపకుండానే ఆపేస్తాడు. ఇట్లాంటి అన్నదమ్ముల వివాదం, ఇట్లాంటి అన్నదమ్ముల సమస్యలు ఆ సమయంలో ఏం చేయాలి అనేది బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. దీన్నే సహోదర ప్రేమ అంటాడు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయండి, ఫిబ్రిల్కి రాసిన పత్రికలో దాన్ని నిలకడగా ఉంచాలంట. నిలవరముగా నీ జీవితకాలం అంతా సహోదరుని ప్రేమిస్తూనే ఉండాలంట. నువ్వు నీ ఆస్తి పెరిగితేనో, నీ అంతస్తు పెరిగితేనో ఆ ప్రేమ పాలు తగ్గకూడదంట. నిలవరముగా ఉండనీయండి, దాంట్లో క్వశ్చనే లేదు. దేవుడు తేల్చి చెప్పేసేసాడు. భార్య వచ్చింది, భార్య మాట వినో, భార్య అమ్మ నాన్నల మాట వినో, బహుమరుదుల మాట వినో, నీ సహోదరుని ప్రేమించే విధానం నువ్వు తగ్గించటానికి వీల్లేదు. దాని గురించి యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:17 ఈ రీతిగా యోహాన్ సహోదర ప్రేమ గురించి ఒక చక్కని మాట అంటున్నాడు. ఈ లోకపు జీవనోపాధికి అలవాటుపై ఉండి తన సహోదరుడికి లేమి కలుగుట చూసియు అతని యందు ఎంతమాత్రము కనికరము చూపని వాని ఎడల దేవుని ప్రేమ ఎలా కనబడుతుంది. ఈ లోకంలో నీకు ఉన్నతమైన స్థితి జీవనోపాధి కలిగి ఉన్నావు, కానీ నీ సహోదరుడు లేమిలో ఉన్నాడు అది నువ్వు గమనిస్తున్నావు, చూస్తున్నావు, కానీ అతన్ని ప్రేమించాలి, నేను ఎంతకాలం ప్రేమించాలి అని గనక నువ్వు ప్రేమించడం ఆపివేసినట్లయితే నువ్వు దేవుణ్ణి కూడా ప్రేమించటలేదు అని స్పష్టంగా ఉంటుందంట. నీ ఉద్దేశం ఏంటంటే తప్పు కాదు, నువ్వు అనుకుంటున్నావు నీ దృష్టిలో తప్పు కాదు అది. నేను ఎంత సహాయం అని చేస్తాను, నాకు పెళ్ళయింది, పిల్లలు వచ్చేసారు కదా, వాడు ఏ పని నేర్చుకోకుండా పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, పిల్లల్ని ఎందుకు కనాలి, ఎవడి మీద తోలుతాడు, ఎవడు ప్రేమించాలి ఆడ పిల్లల్ని, ఎవడు కడతాడు ఆడ పిల్లలకి ఫీజు. నేను ఎన్నాళ్ళు కడతాను, 1 సంవత్సరం కట్టాను, నేను ఇంకా కట్టాలా? ఈ అనుమానం బహుశా నీ జీవితంలో వచ్చిందేమో, వస్తుందేమో. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. ఈ కరోనా కానీ కరోనా టైం తర్వాత కానీ అతను బాగా లిక్కర్ తాగుతాడు. కాస్ట్లీ అయిపోయింది లిక్కర్ కాస్ట్ బాగా పెరిగిపోయిందంట. అతను ఒక రాత్రి తాగే ఆ లిక్కర్ బాటిల్ ఖరీదు 3,000 రూపాయలంట. ప్రతిరోజు తాగుతాడంట, తాగేస్తాడు 3,000 రూపాయలు లిక్కర్ తాగేస్తాడు. నెలకి 1,00,000 రూపాయలు లిక్కర్కే పెడుతున్నాడు. ఆలోచన చేయండి, ఇలా వ్యర్థమైన ఖర్చులు నీకు వస్తున్నాయి కాబట్టి తప్పు కాదు. నువ్వు నెలకి 50,00,000 ఏదో ఒక రూపంలో ఉద్యోగం చేసేవాళ్ళకి లిమిటెడ్గా ఉంటుంది అమౌంటు, వ్యాపారం చేసేవాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళకి, లోకంలో రకరకాల పనులు చేసేవాళ్ళకి కోట్లలో కూడా వస్తాయి నెలకి. ఆ వచ్చిన సమయంలో నువ్వు ఖర్చు పెట్టేది ఎంత? ఆ ఖర్చులో నీ తమ్ముడు మీ అన్నయ్య లేకపోతే లేమిలో ఉన్నాడని అతని ఎడల నువ్వు గనక కనికరం చూపరకపోతే నువ్వు దేవుని కూడా ప్రేమించట్లేదు అని స్పష్టమైపోతుంది. దేవుని ప్రేమించిన వాడు సహోదరుని ప్రేమించాలి, అది దేవుడు స్పష్టంగా తెలిసి చెప్పేసేసాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:21 దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనని దేవుని ఆజ్ఞ అంటున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అంటావు, దేవుని ప్రేమించడం అంటే నీ దృష్టిలో బైబిల్ చదవటం, మోకాలు వేసి ప్రార్థన చేయటం, ఆదివారం ఆరాధనకి వెళ్ళటం, నీ కానుకలు అర్పణలు దశభాగాలు దేవునికి ఇవ్వటం, ఇదంతా నేను దేవుని ప్రేమిస్తున్నాను కదా అనే నీ ఉద్దేశం. అదే కాదు, దేవుడిచ్చిన దాంట్లో నుంచి దేవునికి ఇస్తున్నావు, అది అంతటితో కాదంట. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనటానికి నిదర్శనం ఏంటంటే నువ్వు కలిమిలో ఉంటే లేమిలో ఉన్న నీ సహోదరుని కనికరం చూపించాలి. లేని ఎడల నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టుగా లెక్క అంట. ఈవేళ దేవుని మాటలు నువ్వు వింటున్నావు. నువ్వు ఇంతే కాదు, ఇంకో చోట ఇంకో మాట అంటాడు, ఆ మాట కూడా నేను మీకు ఇవాళ వినిపిస్తాను.
యోహాను రాసిన మొదటి పత్రిక 3:15 తన సహోదరుని ద్వేషించు వాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు కూడా నిశ్చయములోకి వెళ్ళటానికి ప్రవేశం లేదు అంటున్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఒక మనిషిని హత్య చేస్తే ఎంత పాతకమో, తన సహోదరుణ్ణి లేమిలో ఉన్నవాడిని కలిమిలో ఉండి ప్రేమించకపోతే, ఒకవేళ తప్పిదం చేస్తే క్షమించకపోతే అది నరహత్యతో సమానమా? హత్య చేసేవాళ్ళు నరహత్య చేసిన వాడికి నిత్యజీవం లేదంటున్నాడు బైబిల్లో, దానితో సమానమంట. ఎన్నాళ్ళు క్షమించాలి? పేతురు అడిగాడు. 7 అని అడిగాడు. కాదు 70 పాటును వాడిని క్షమించాలి. క్షమించడం అంటే అన్నదమ్ములు ఈర్ష్యతో మాట్లాడుతూ ఉంటారు, అవమానకరంగా మాట్లాడుతుంటారు, మన సహాయం పొంది కూడా మనల్ని అవమానిస్తూ ఉంటారు, మన మేలు పొంది కూడా మనల్ని హేళన చేస్తూ ఉంటారు. మరలా వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఎక్కడ లేని ప్లీజింగ్తో దయ కలిగేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అది లోకంలో ఉన్న సహజమైన పని. మనుషుల్లో ఒక తల్లి గర్భంలో పుట్టిన వారు అందరూ సమానంగా ఉండరు, మంచి మనసు కలిగి ఉండరు. అందుకనే దేవుడు అంట ఈ హస్తాన్ని చూపిస్తాడు. ఈ హస్తం చూడండి, ఎన్ని వేళ్ళు ఉన్నాయండి? 5 ఉన్నాయి. సమానంగా ఉన్నాయా అని ప్రశ్న వేశాడు ఒక ఆయన. సమానంగా ఉండవు. నీ చేతుకున్న 5 సమానంగా లేనప్పుడు ఒక తల్లి గర్భమున పుట్టిన బిడ్డలు ఒకే మనసు కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని రూల్ ఏమన్నా ఉన్నదా? లేదు. అయినా మీ ఇంటిలో నువ్వు, ఇంటికొకడు ఉంటాడు అంటారు పెద్దలు. ఇంట్లో ఒకడు బుద్ధిమంతుడు ఉంటాడు, ఇంట్లో ఒకడు దేవుని జ్ఞానం కలిగి ఉంటాడు. ఆ ఒకడేం చేయాలంటే మిగతా కుటుంబాన్ని సమన్వయం చేయాలి, కలపాలి. లోకంలో ఉన్న పద్ధతులు ఇవి. వాళ్ళు ఒకరినొకరు అవమానించుకుంటూ ఉంటారు, హేళన చేసుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు లేనిపోయిన మాటలు చెప్పుకుంటూ ఉంటారు. అయినను నువ్వు కనుక బుద్ధిమంతుడు అయితే ఆ ఇంటిని సమన్వయపరచాలి, సమాధానపరచాలి. నేను చాలామంది స్త్రీలను కూడా గమనిస్తూ ఉంటా. ఒక ఇంట్లోనే ఉంటారు అక్క చెల్లెళ్ళు. చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు చాలా కలివిడిగా, అసలు ఒకరి నుంచి ఒకరు ఉండరేమో అని అంత ప్రేమ కలిగి పెరుగుతారు. ఎవరన్నా వారిని ఏమన్నా అంటే, రే మా చెల్లెళ్ళు అంటావా, మా అక్కన అంటావా, నీ సంగతి తెలుస్తా అంటూ గొడవలకు కూడా వెళ్తారు. కానీ వివాహాలైన తర్వాత వ్యత్యాసాలు ఎక్కడొస్తాయంటే, ఈ పేదరికం లేకపోతే ఐశ్వర్యం దగ్గరే ఈ వ్యత్యాసాలు వస్తాయి. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వివాహం ముందు వరకు కలిసి పెరుగుతారు. అక్క కాపురానికి వెళ్ళిపోతుంటే చెల్లెలు ఏడుస్తుంది, చెల్లెలు కాపురంకి వెళ్తుంటే అక్క ఏడుస్తూ ఉంటుంది. కానీ వివాహాలై భర్తలు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, అది నా ముందు దాని బ్రతికెంత, దాని భర్తకి ఎంత జీతం వస్తుంది, దాని పిల్లలు చదివే స్కూల్ ఏంటి, నా ముందు వాళ్ళు నాకేం లెక్క అంటూ ఉంటారు. ఈ మాటలు ఏం చేస్తాయంటే, ఒక్కొక్కసారి కుటుంబం కలుసుకోకుండా, కుటుంబం విడిపోయి ఒకరి కార్యక్రమాలకు ఒకరు అటెండ్ కాని పరిస్థితులు వరకు దారితీస్తాయి. ఎందుకనంటే చిన్నదో పెద్దదో, లేమిలో ఉన్నవాళ్ళు పేదరికంలో ఉన్నవాళ్ళు ఉండకుండా కొంచెం వాళ్ళ ఆయన జీతం ఎక్కువ, లేకపోతే కొంచెం స్టైల్గా ఒక కారు వేసుకొస్తేనో, ఒక పట్టు చీర కట్టుకొస్తేనో చెల్లెలు ఓర్చుకోలేదు, లేకపోతే అక్క ఓర్చుకోలేదు, ఏదో ఒక మాట తోలనాడు మాట్లాడతారు. ఆ మాటకి వాళ్ళ కోపం వచ్చి మా ఆయన జీతం ముందు మా ముందు నువ్వెంత అని మాట్లాడేసుకుంటా ఉంటారు. ఇది సహజంగా జరుగుతుంది ప్రతి ఇంట్లో, ఒక ఇంట్లో జరుగుతున్న విశేషం ఇది. ఒక సమన్వయకర్తగా దేవుడు నిన్ను నియమించాడు అనుకో నీ ఇంటికి, నువ్వేం చేయాలంటే సహోదర ప్రేమని నిలకడగా ఉంచాలి.
సహోదర ప్రేమ అనే మాటకి ఇంతకుముందు చెప్పాను, పూర్వకాలంలో అలా ప్రేమించుకునేవాళ్ళు. అంతేకాదు ఎక్కడున్నా కూడా మీ అన్నయ్య పడిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడయ్యా, ఏదో పెరాలసిస్ లాగా అంటున్నారు, నాకు భయంగా ఉందని వదిన గారు ఫోన్ చేస్తే ఆగమేఘాల మీద పరిగెత్తుకొస్తాడు. అది సహోదర ప్రేమ అంటే. లేదు మీ తమ్ముడిని ఎవరో కొడుతున్నారంట అంటే అన్న పరిగెత్తికెళ్ళేస్తాడు, పరిగెడతాడు, వాడు ఎవడినైనా కొట్టుపడేస్తాడు. ఇది సహోదర ప్రేమ. ఈ ప్రేమని నిలకడగా గెల్లకాలం చచ్చిపోయే వరకు నిలకడగా ఉంచాలి. చచ్చిపోయే వరకు వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, వాళ్ళు బుద్ధి జ్ఞానం లేనివారు, దేవుని జ్ఞానం వారికి లేదు కాబట్టి వారు తప్పిదాలు చేస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు సహాయం చేసినా కూడా వాడు మాకేమి ఇచ్చాడు, ఏ వాడు ఇస్తేనే బ్రతుకుతున్నాం మేము, వాడైనా మమ్మల్ని బ్రతికించేది, వాడికే లేదు మాకు ఇస్తాడా ఏంటి. మేలు పొందుతా కూడా ఒక సహోదరుడు మేలు పొందుకునే సహోదరుడు మేలు చేసే సహోదరుని ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు 70 ఏళ్ల మట్టుకు వరకు క్షమించాలని ప్రభు అన్నాడంటే 70 ఏళ్ళు వాడు తప్పుతో చేస్తానే ఉంటాడు. అనుకున్న లక్షణం అది. దేవుడు కొంతమందికి కొన్ని కృపలను ఇచ్చాడంటారు, కృపలే కాదు నాకు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఈ చెడ్డ మనసు కూడా ఇస్తాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత చేసినా కూడా చేశాడు మేలు పొందాము అనరు. కొన్ని కొన్నిసార్లు ఆగమేఘాల మీద ఏదన్నా అయింది అన్నకో అన్న పిల్లలకో తమ్ముడికో తమ్ముడు పిల్లలకంటే పరిగెట్టేస్తారు. పరిగెత్తేసి వాళ్ళ వంతుగా ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తారు. కానీ వాళ్ళు నలుగురిలోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నా తమ్ముడు మా అన్నయ్య పరిగెత్తుకొచ్చి నాకు సహాయం అందించబట్టి నేను ఇవాళ రోడ్డు మీదకి రాగలిగాను, ఇవాళ నిలబడగలిగాను అనే మాట చెప్పరు. చెప్పకపోగా మాకెవరో స్పందించి మెయిల్ చేశారు, లేకపోతే మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు, లేకపోతే స్థితిలో ఉండేవాళ్ళం కాదని సొంత తోడబుట్టిన వాళ్ళు మెయిల్ చేస్తే బయట వాళ్ళని పొగుడుతూ ఉంటారు. ఈ మాటలు విన్నప్పుడు చాలా కోపం కష్టం వస్తుంది. అరే నేను సహాయం చేస్తే ఎవరి గురించి చెబుతున్నాడు ఏంటి, చెప్పుద్దేంటి అనే కష్టం వేస్తూ ఉంటుంది. ఇక వీళ్ళని క్షమించకూడదు అని అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళని మనం దగ్గరికి రానివ్వకూడదు అనిపిస్తూ ఉంటుంది. మరలా ఏమైపోద్దంటే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అసలు ఏం ఎరగనట్టు ఇవేం మాట్లాడినట్టు మళ్ళీ ఫోన్ చేసి అన్నయ్య ఎక్కడున్నావురా, కొంచెం నాకు సహాయం కావాలరా, నేను ఇబ్బందుల్లో ఉన్నానురా అని ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో అనిపిస్తుంది వీడిని నేను క్షమించకూడదు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ క్షమించడమే సహోదర ప్రేమ అంటే, ఆ క్షమించడమే నీలో ఉండాలి అని దేవుడు పేతురు అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతున్నాడు. ఆ మాట మనం ఆదికాండంలోకి వెళ్ళి చూసినట్లయితే యాకోబు అన్నను మోసగించి జ్యేష్ఠత్వాన్ని లాక్కుని మేనమామ లాభానింటికి సిరియా వైపు వెళ్ళిపోయి 20 ఏళ్ల తర్వాత తన భార్య తన కుటుంబం పిల్లలు అందరితో కలిపి తన ఆస్తిపాస్తులతో కలిపి తను తిరిగి స్వదేశానికి హెబ్రోన్కి తిరిగి వస్తూ ఉంటాడు. ఇప్పటికీ మనం ఎరుషలేం వెళ్తే కనబడదు, జోర్డాన్ దగ్గర యబ్బోక్ రేవ్ అంటారు, అది ఒక నది. ఆ రేవు దగ్గర యాకోబు తన సంతతిని వేసుకుని దేవునికి ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. ఎందుకనంటే ఈ సంగతి యబ్బోక్ రేవు దగ్గరకు వచ్చాడు, పెనుయేలు ప్రదేశంలో యాకోబు ఉన్నాడని తెలిసి ఏశావు తన అన్న 400 మంది మనుషుల్ని తీసుకుని ఆ 400 మంది కర్రలు కత్తులు డాళ్ళు పట్టుకుని ఒకవేళ యాకోబు వెనకాల సైన్యం ఉందేమో వాళ్ళందరినీ చంపేయాలి అనే ఉద్దేశంతో ఉగ్రుడైపోయి ఏశావు ఎదురొస్తూ ఉంటాడు. ఏదోము నుంచి వస్తున్నప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే దేవుని ఎరిగిన వాడు కనుక తగ్గించుకుని 7 మార్లు ఆ నేల మీద సాష్టాంగపడి అన్నకి నమస్కారం చేశాడంట.
అన్నయ్య నన్ను క్షమించు, అన్నయ్య నన్ను క్షమించాను. సహోదర ప్రేమ అంటే చూడండి, 400 మందిని తీసుకుని యాకోబును చంపాలనుకుని వచ్చి యేషోవ ఏం చేశాడంటే, ఎప్పుడైతే తమ్ముడు తగ్గించుకుని క్షమించు అన్నాడో తన జ్యేష్ఠత్వం లాక్కున్నాడు, తన ఆశీర్వాదాలన్నీ లాక్కున్నాడు. వాస్తవం అయితే నిజంగా చంపాలి అనిపిస్తుంది. అంత చేసినప్పటికీ కూడా ఎప్పుడు సాష్టాంగపడి తగ్గించుకున్నాడో, పరిగెత్తుకుని వచ్చి తమ్ముడిని కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అంటే యాకోబుని, రా తమ్ముడు నాతో, నువ్వు నీ కుటుంబం తీసుకెళ్తాను రమ్మన్నాడంట, నాతో రండి నీ సంపద అంతా మా పనివారు తీసుకొస్తారని అన్నాడంట. అలా ఉంటుంది ప్రేమ అంటే, అలా ఉంటుంది ప్రేమ అంటే, సహోదర ప్రేమ అంటే. నీ జీవితంలో కూడా ఎందుకు బైబిల్లో రాశాడంటే ఆ ప్రేమ మనలో కూడా కనబడాలి. అంతేకాదు, చివరి మాట ఒకటి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:14 కనుక మనం చదివినట్లయితే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుంచి జీవములోకి నడిపించుచున్నాం, దేవునికే మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప కార్యం అంటే, నువ్వు బాప్తీసం తీసుకున్నా తీసుకోకపోయినా, రొట్టెలో పాల్గొన్నా పాల్గొనకపోయినా, నీ సహోదరుని కనుక ఈ రీతిగా క్షమిస్తూ ప్రేమిస్తూ ఉండి ఒకవేళ నువ్వు సడన్గా చనిపోయినా కూడానంట, నిత్య నరకంలోకి వెళ్లకుండా నిత్య జీవంలోకి వెళ్తావంట. దేవుడు ఈ మాట స్పష్టంగా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు రక్షణ పొంది రొట్టె తీసుకుంటూ నీ సహోదరుని కనుక ద్వేషించినట్లయితే నరకానికి వెళ్తావు, ఏమీ లేకపోయినా సహోదరుని కనుక ప్రేమిస్తే నిత్య జీవంలోకి వెళ్తావు. కనుక ప్రేమైన సహోదరి సహోదరుడా, మన ఇంట్లో ఒక తల్లి గర్భంలో పుట్టిన మీలో కొందరు పిచ్చివాళ్ళు ఉంటారు, వెరివాళ్ళు ఉంటారు, దౌర్భాగ్యులు ఉంటారు, దేవుని చేత భ్రష్టత్వానికి అప్పగించబడిన వారు ఉంటారు. ఎవరైనా ఉండనివ్వండి, వారు మిమ్మల్ని అవమానపరిచినా నిందించినా కూడా మీకు గనక దేవుడు సమృద్ధిని కలగ చేస్తే వాటిలో నుంచి లేమిలో ఉన్న మీ సహోదరుడు సహోదరిని క్షమించి ప్రేమించి వారిని కనుక ఆదరించినట్లయితే దేవుడు మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడంట. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఎంత మంచి మాటలు మాతో మాట్లాడావయ్యా. సహోదర ప్రేమ నిలకడగా ఉండాలని, సహోదరుడు తప్పిదం చేసినప్పటికీ 70 వరకు క్షమించాలని, అట్లా చేసినట్లయితే నిత్య జీవం మాకు వస్తుందని ఈ మాటల ద్వారా నేర్చుకుని ప్రార్థనలో ఏకీభవించిన వారందరూ కూడా వారి కుటుంబాల్లో సహోదర ప్రేమ నిలవరముగా ఉంచినట్లుగా వారికి అట్టి మనస్సు కలగ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.